నెల్లూరు రూరల్ నియోజకవర్గం 36వ డివిజన్లో 80 లక్షల రూపాయలతో అభివృద్ది పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మేయర్ స్రవంతి స్థానిక కార్పొరేటర్లతో కలిసి అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా ఆదాలకి కార్పొరేటర్ పిండి సురేష్ ఆధ్వర్యంలో డివిజన్ వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ ఆదాల మాట్లాడుతూ 36వ డివిజన్ అభివృద్దికి మరో 80 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. వాలంటీర్లు ప్రజలకు ఎన్నలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. అనంతరం మేయర్ స్రవంతి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చేసుకున్నాం. ఇంకా కూడా నిధులు కావాలని సురేష్ గారు అడగడం తప్పకుండా ఇంకొక 70-80 లక్షల రూపాయలు ఈ 36వ డివిజన్కి ఇవ్వడం జరుగుతుందని తప్పకుండా తెలియజేసుకుంటూ దాంట్లో మీరు అడ్జస్ట్ చేసుకొని ఈ రాబోయే 4 నెలల్లో ఏ కార్యక్రమాలు అవసరమో వాటి మీద ఆ డబ్బులను వినియోగించాలని కోరుకుంటూ ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయో మీ అందరికి కూడా తెలుసు. అవి కూడా నేరుగా మహిళల అకౌంట్లలోకే రావడం కూడా తెలుసు. దగ్గర దగ్గర ఈ 36వ డివిజన్లో 3000 మందికి సంక్షేమ కార్యక్రమాల ద్వారా 8 కోట్ల రూపాయల వరకు లబ్ధి జరుగుతూ ఉందంటే ఇంక మొత్తం రాష్ట్రం మీద ఎంత పెద్ద ఎత్తున సంక్షేమం జరుగుతుందో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. అదే తెలుగుదేశం టైంలో చెప్పిన వాగ్దానాలు సగం కూడా నెరవేర్చలేదు. కేవలం 20% పన్ను వాళ్ళు చెప్పిన కార్యక్రమాలు చేసి మిగిలినవన్నీ వదిలేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో వృద్ధులకి పెన్షన్లు కూడా 3000 రూపాయలు చేయబోతూ ఉన్నారు. దానివల్ల కుటుంబంలో కుటుంబం మీద ఆధారపడకుండా పెద్ద వయసు ఉన్న వాళ్ళందరూ కూడా కనీసం మందులు చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకున్నదని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఒక సంక్షేమమే కాదు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ ఆగకుండా పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నాం. ఈ 6 నెలల్లో దగ్గర దగ్గర చాలా వరకు రోడ్లు వేసాం. ఇంకా కూడా దగ్గర దగ్గర 40-50 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈ కొరవసర్వ పనులు కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈ గతంలో ఎవరైనా ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా ఏదైనా చిన్న ప్రభుత్వ కార్యక్రమం కావాలంటే ఆఫీసులు చుట్టూ తిరిగేవాళ్ళు. అటు మున్సిపల్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఇట్లా తిరిగేవాళ్ళు. ఈరోజు అలా కాకుండా మీ ఇళ్ల వద్దకే మనం ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా మనం అనేక కార్యక్రమాలు మీకు దరిదాపుల్లోనే చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇంకా వాలంటరీ వ్యవస్థను గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికి కూడా తెలుసు వాలంటీర్లు నేరుగా మీ ఇళ్లకు వచ్చి కనుక్కొని అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళ ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి వ్యవస్థ భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. మన రాష్ట్రంలోనే ఈ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటరీ వ్యవస్థ కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరిగి వస్తే మాట తప్పకుండా చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తాడనే సంగతి మీ అందరికీ ఇప్పటికే అర్థమైంది. కాబట్టి తప్పకుండా మీరు జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలి, మమ్మల్ని కూడా ఆశీర్వదించాలి. ఈ సురక్ష కార్యక్రమం గురించి కూడా మీరు చూసుంటారు. ప్రతి సర్టిఫికేట్ కూడా వారం రోజుల లోపల కావలసిన వాళ్ళకంతా కూడా ఇవ్వడం, ఇంకేదన్నా తప్పిపోయిన కార్యక్రమాలు ఉంటే అవన్నీ కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఈరోజు ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి పేదవాళ్ళకి ఆరోగ్యం అందించే కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చక్కగా అందరూ ఉపయోగపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి మా స్వాగతం పలికినందుకు మీకు పేరున మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జయ హింద్.
ఏ విధంగా అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలను ఏ విధంగా అందజేస్తూ ప్రతి కుటుంబానికి ఆర్థికంగా ఉపయోగపడే విధంగా మనకి ఈ రోజు సంక్షేమ పథకాలను అందజేస్తున్నాం. ఎక్కడ ఏ రాష్ట్రంలోనో జరగట్లేదమ్మా, అన్ని రాష్ట్రాలు కూడా మన సైడే చూస్తున్నాయి. కరోనా వచ్చి అందరూ కూడా బిక్కుబిక్కుమంటుంటే మన రాష్ట్రంలో మాత్రం మన ఇంటికి ఈ సంక్షేమ పథకం తీసుకొచ్చి ఎటువంటి కరప్షన్ లేదు, ఎవరికి డబ్బులు అవసరం లేదు, ఎవరిని మీరు అడిగి అడిగి అలసిపోవాల్సిన అవసరం లేకుండా మన ఇంటికే తీసుకొచ్చి ఆ డబ్బులు మనకి ఈ సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వేసి ఎంతో ఆర్థికంగా మనల్ని నిలబెట్టిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అది కేవలం మన కుటుంబ సభ్యులకే తెలుస్తుంది మన కష్టం ఏంటని. అలాంటి మన కుటుంబ సభ్యుల్లో ఒకడిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి జగనన్నని మనం అందరం కూడా ఆశీర్వదించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియచేస్తున్నాను. అదేవిధంగా మన రూరల్ విషయానికి వస్తే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం మీ అందరికి కూడా తెలుస్తుంది. ఆయన ఇన్ఛార్జ్ తీసుకున్న కాడి నుంచి ఎక్కడైతే కానీ సమస్యగా ఉన్నటువంటి డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా తన దగ్గరికి వెళ్తే వెంటనే పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నారు. ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడ ఆ ప్రజలందరూ కూడా సుఖసంతాలతో ఆయుష్తో బతుకుతూ ఉంటారని, జీవించడానికి ఎంతో ఉపయోగపడే వ్యక్తి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు. ఎటువంటి మీకు కావలసినటువంటి ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉంటే నేను చేస్తున్నారు, ఎలక్షన్స్లో శాసనసభ్యులుగా ఎన్నికలైతే మనం మనకి ఇంకా ఏ సమస్య లేకుండా ఉండే విధంగా పనిచేసే వ్యక్తి నాయకులు మనం ఎంచుకోవాలి. అలాంటి నాయకులే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారని నేను తెలియజేస్తున్నాను. రాబోయే ఎలక్షన్స్లో మెజారిటీ తోటి గెలిపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కూడా మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు